हेलो ब्रदरु मीरिंका ये चैनल नो सब्सक्राइब చేసుకోలేదా అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి YouTube ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పర్వదిన సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సమస్యల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు వినాయక పూజకు ఎలాంటి విగ్రహాన్ని ఎంచుకోవాలి వినాయక చవితి రోజున ఏ సమయంలో పూజ చేయాలి పూజ ఎలా చేసుకోవాలి పూజలో వాడే పత్రి రహస్యం ఏంటి వినాయక నిమజ్జనాన్ని ఏ రోజుల్లో చేయాలి వేటిని మాత్రమే నిమజ్జనం చేయాలి వినాయకుడికి ఉన్న పేర్లు ఎన్ని వంటి విషయాలను మనం ఈ వీడియోలో చెప్పుకుందాం వినాయకుడు అంటే అద్వితీయుడు ఆనంద స్వరూపుడని అర్థం సకల దేవతా గణములకు అధిపతి గణపతి అటువంటి మహాశక్తి సంపన్నుడైన ఆ గణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడట వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్థం సకల కార్యాలలో ప్రథమ పూజ్యుడు ఏ పద్ధతుల వారైనా ముందు గణపతిని పూజిస్తారు ఏ గణానికైనా అతనే పతి అందుకే అతన్ని గణపతి అన్నారు ఏ పనినైనా ప్రారంభించే ముందు ఆరాధించే దేవుడు గణపతి అందుకే ఆయన్ను ఆది దేవుడని అంటారు కీర్తిని ప్రసాదించేవాడు లాభాలను కలిగించేవాడు కాబట్టి ఆయనను లక్ష్మీ గణపతిగా కూడా పిలుచుకుంటారు వినాయక చవితిని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 శుక్రవారం రోజు వచ్చింది చవితి తిథి ముందు రోజు రాత్రి 12:18 నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 9:57 వరకు ఈ తిథి ఉంటుంది వినాయకుడిని చవితి తిథి నాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారి ఇంట కష్టాలనేవే రావని విశేషంగా నమ్ముతారు వినాయక చవితి రోజు ముహూర్తాలు ఇలా ఉన్నాయన్నమాట వ్యర్జం సాయంత్రం 6:12 నుంచి 7:41 వరకు ఉంది రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:14 వరకు ఉంది యమగండం పగలు 3:00 నుంచి 4:30 వరకు ఉంది అమృత గడియలు ఉదయం 6:59 నుంచి ఉదయం 7:41 వరకు ఉన్నాయి వినాయక చవితి నాడు ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:33 మధ్య పూజను చేసుకోవాలి ఈ ముహూర్తంలో విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి ఏట భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పర్వదినాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటారు భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుణ్ణి పూజించినదే ఏ పని ప్రారంభించరు గణనాథుని కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం జ్యోతిష శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో కుజుడు బుధుడు కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది విఘ్నేశ్వరుడు మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని బుధుడి అనుగ్రహంతో విద్య జ్ఞానప్రాప్తి వ్యాపారాభివృద్ధి కలుగుతుందని అలాగే కుజగ్రహం అనుగ్రహం వివాహం అన్యోన్య దాంపత్యానికి చిహ్నం ఒక్క పార్వతీతనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందొచ్చని జ్యోతిష శాస్త్రం పేర్కొంటుంది విఘ్నేశ్వరుడంటేనే విఘ్నములను తొలగించేవాడని అర్థం విఘ్నాలు తొలగాలన్నా దుష్టి దోషములను పోవాలన్నా ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా విద్య బుద్ధి సిద్ధి ప్రాప్తి కలగాలన్నా బుద్ధి వికాసానికి వ్యాపారాభివృద్ధికి మోక్షప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన ఖచ్చితంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి మన ఇంట్లో నిత్యం చేసుకునే పూజలకు వడన వేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి వినాయక చవితి వంటి వ్రతములు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది ఎంత పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారం ప్రతిరోజు ధూపదీప నైవేద్యములను అదే స్థాయిలో జరగాలి కనుక సాధారణంగా ఇంట్లో చేసుకునే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది సిద్ధి వినాయక పూజలో వాడే విగ్రహం మట్టితో చేసిందైతే శ్రేష్టం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విగ్రహాలు వాడకూడదు పూజలో మట్టి విగ్రహం కానీ పంచలోహములతో చేసిన విగ్రహాలు మాత్రమే వాడాలి ప్రతి ఒక్కరూ వినాయక చవితిని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఆ పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇంటిని పూజగదిని శుభ్రపరిచి తలస్నానం ఆచరించాలి కొత్త బట్టలు ధరించి ఇంటిని పూజా మందిరాన్ని పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించాలి విఘ్నేశ్వరుడిని పెద్దలందరితో కుటుంబమంతా కలిసి కూర్చొని పూజా మందిరంలో కానీ తూర్పు ఉత్తర ఈశాన్య భాగాల్లో విగ్రహాన్ని ఉంచి దానిపైన పాల వెల్లి కట్టి ఆపై వినాయకుడికి ఇష్టమైన 8 లేదా 16 రకాల పండ్లను కట్టి ఆయన్ను షోడశ లేదా అష్టోత్తర శతనామాలతో 21 రకాల పత్రాలతో పూజించాలి వినాయక పూజ అనంతరం కుడుములు ఉండ్రాళ్ళు కజ్జికాయలు పండ్లు ఇతర ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి
కుటుంబ సభ్యులంతా వినాయక చవితి వ్రతకల్పనలో చెప్పిన విఘ్నేశ్వరుడికి సంబంధించిన 5 కథలను చేతిలో అక్షింతలు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఆలకించాలి. అనంతరం కథా అక్షింతలు తలపై చల్లుకొని ఇంటి పెద్దల ఆశీర్వచనం పొందాలి. భాద్రపద మాసం వర్ష ఋతువులో వస్తుంది. ఈ మాసంలో రోగాలు అధికంగా వ్యాప్తి చెందుతాయి. అలాంటి ఈ మాసంలో వినాయక వ్రతాన్ని 11 రోజులు లేదా 21 రోజులు చేస్తుంటారు. ఈ వ్రతం సందర్భంగా ప్రతి ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో గుమ్మాలను అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకోవడం వల్ల వాతావరణం శుభ్రపడుతుందని వినాయక పూజలో 21 రకాల పత్రాలు వాడతారు. ఆ పత్రాలు ఆయుర్వేద ఔషధ గుణాలతో ఉంటాయి. వీటిని కలిపి వినాయకుణ్ణి పూజించడం వల్ల ఆ పత్రాల నుంచి వచ్చే వాసనకు క్రిమి కీటకాలు ఇళ్లలోకి ప్రవేశించవని, ఆ గాలి వాసనకు అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అసలు వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు ఎలా చేయాలి అనే దానిపై కూడా చాలామందికి సందేహాలు ఉంటుంటాయి. వినాయకుణ్ణి 3, 5, 7, 9, 11 21 రోజుల్లో నిమజ్జనం చేయడం ఉత్తమం. విఘ్నేశ్వరుడి పూజ కనీసం 3 రోజుల పాటు చేయాలి. మట్టి వినాయకుణ్ణి మాత్రమే నిమజ్జనం చేయాలి. పత్రి ఫలాలు నిమజ్జనం చేయవద్దు. ఫలాలను దానం చేయడం ఉత్తమం. నిమజ్జనోత్సవం నదులు సముద్రాల్లో మాత్రమే చేయాలి. అలా కుదరని పక్షంలో కుండలో కానీ బిందెలో కానీ నీళ్లలో కానీ నిమజ్జనం చేసి ఆ నీటిని తులసి మామిడి వంటి మొక్కల్లో పోయాలి. విఘ్నేశ్వరుడి నిమజ్జనంలో దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, మట్టిలోంచి వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని శుద్ధి చేసి మంత్రాల ద్వారా దైవత్వాన్ని స్థాపన చేసి ధూపదీపాలతో సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానం పలుకుతాం. అష్టోత్తర శతనామాలతో పూజించి నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలిగి ఆఖరుగా విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేస్తూ తిరిగి మట్టిలోనే గడుపుతాం. ఇదే విధంగా మనిషి కూడా జీవితంలో ఈ శరీరం మట్టిలోంచే వచ్చింది, తిరిగి అదే మట్టిలో కలుస్తుందని భావించి తన జీవిత ప్రయాణంలో శరీరంలో దాగి ఉన్న అరిషడ్వర్గాలను తొలగించుకొని భక్తి మార్గాన్ని పెంచుకొని ధర్మ మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని మోక్షం వైపు అడుగులు వేసి ముక్తిని పొందాలనే సారాంశం వినాయక వ్రతంలో స్పష్టంగా కనిపిస్తుంది. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 రూపాలు ఉన్నాయి. వాటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెబుతారు. అందువల్ల ఈ 16 రూపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అవేంటో ఒక లుక్కేద్దాం. పాళగణపతి, తరుణగణపతి, భక్త గణపతి, వీరగణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, విష్ణు గణపతి, క్లిప్త గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, తృతీయ గణపతి, ఊర్ధ్వ గణపతి అనే రూపాలతో వినాయకుడు భక్తుల మధ్యలో కొలవై ఉన్నాడు. ఇదండి వినాయక చవితి గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.